హాయ్ వేణు శాస్త్రి, మిస్టర్ వేణు శాస్త్రి. హాయ్ వేణు. తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాక్లు, జలక్లు, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. సచ్చినోడా, నీ చేతులు ఎరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో కూలిపోను. నీ కప్పుల నిప్పులు ఆరిపోను. నీ కుప్పుల సవరణ జారిపోను. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. అద్ద కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, పాల్ బిల్ కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు, ఫోన్ బిల్ ఖర్చు, పచారీ ఖర్చు, గ్యాస్ ఖర్చు. ఈ ఫ్యామిలీ మన అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా? ఎవరు ఇంత మనిషి? ఊయిసి శ్రీకాంత్ సార్, మన అకౌంటెంట్. అకౌంటెంట్? తమ్ముడు, తమ్ముడు, ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా, నా తండ్రి కదా. తమ్ముడు, తమ్ముడు, అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. హలో సురేష్, సెకండ్ స్టేజ్ నాకే. ఆయన ఏదో అంటాళ్ళండి, అన్ని జరుగుతాయా? సరేగానే ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. నీకు దమ్ముంటే రేపు చేరా. ఎవరో తెలియకుండా ఉంటారు. గుడ్డ ముసలు అల్లు తత్తున్నాను. ఏంటంటే నాకు మండుద్ది, నేను నాలుగు తగిలితే. తప్పకుండి. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఏ ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కొన్ని పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నన్ను ఏడ్చుకొని ఎవరేంటరా మీరు? సరే అయితే ఏడవండి. ఏమైనా ఈ గెటప్ లో చిన్న పిల్లలు కూడా కుళ్ళుకునేలా ఉన్నాం కదరా. కుళ్ళిపోయిన చిన్న పిల్లల్లా ఉన్నాం. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు, రోదన, మనోవేదన, ఆర్తనాదం. నేను తలుచుకుంటే చెయ్యొచ్చు సార్, కానీ ఆ పని నేను చెయ్యనుగా.